రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ఇటీవల అసెంబ్లీలో పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని సూపర్ స్టార్ రజనీకాంత్ డైలాగ్స్ తో ఆకాశానికి ఎత్తేసింది. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అసెంబ్లీ అంటే ప్రజా సమస్యలపై చర్చించే ఓ వేదిక అని అందరూ భావిస్తుంటే ఈ మంత్రి ఒక్కరే కాదు ఫ్యాన్ పార్టీలోని దాదాపు ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ అంటే జగనన్న కోసం ఏర్పాటు చేసిన భజన కోసం ఏర్పాటు చేసిన సమాజ మందిరం అని భావిస్తున్నట్లుగా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయినా రజనీకాంత్ అంటే ఓ ఉత్సాహం. అలాంటి ఆయన నోటి నుంచి ఓ డైలాగ్ వచ్చిందంటే అది ఫుల్ ఎనర్జీ నిండి ఉంటుంది. అందుకే ఆయన డైలాగ్స్ కు సినిమా హాల్స్ లో ప్రేక్షకులు అరుపులు ఈలలు చప్పట్లు గోల ఉంటుంది. అయితే అసెంబ్లీ హాల్లో రజనీకాంత్ లాగా ఆర్కే రోజా డైలాగ్స్ చెప్తే సహజంగా సహచర సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ బల్లలు చరచడమో లేకుంటే ఆనందంతో అరవడమో చేయాలి. కానీ సభలో ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేలు బలికి సిద్ధమైన గొర్రెపోతుల్లా తలలు వాల్చేసి కూర్చోవటం చూస్తుంటే వచ్చే ఎన్నికల ఫలితాలపై వీళ్లకు ఓ క్లారిటీ వచ్చి ఉంటుందని నెటిజన్లు తమదైన శైలిలో వివరిస్తున్నారు. అయితే ఆర్కే రోజా పేల్చిన డైలాగ్ కి మాత్రం ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మాత్రం సిగ్గుతో కూడిన ఆనందంతో ఉబ్బి తబ్బిపైపోయి రెండు చేతులతో సిగ్గును దాచుకోవటం కోసం చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో అది మాత్రం భలే భలేగా ఉందని నెటిజన్లు వ్యంగ్యంగా పేర్కొంటున్నారు. అయినా ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేలు ఆనందమానందమాయే జగదానందమాయే అంటూ ఓ పథకంలో భాగంగా సీఎం జగన్ ని సంతోష పెట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా అక్కడో ఇక్కడో ఎక్కడో వేదికలు సభలు సమావేశాలు బహిరంగ సభలు ఏర్పాటు చేసుకుంటే సరిపోతుందని అంతేకాని లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని ఇలా ఖర్చు పెట్టి మరీ అసెంబ్లీ వేదికగా ఇటువంటి భజన స్తోత్రావళిని ఎందుకని అయినా అసెంబ్లీలో ఇటువంటి పిల్ల చేష్టలు చేయడానికి సిగ్గనిపించటం లేదా అని నెటిజన్లు సోషల్ మీడియా సాక్షిగా ఫ్యాన్ పార్టీ నేతలకు ప్రశ్నలు సంధిస్తున్నారు. అదే కాక సూపర్ స్టార్ రజనీకాంత్ కి దేశ విదేశాల్లో భారీగా అభిమానులున్నారని ఆయనపై ఎవరు ఎటువంటి విమర్శలు చేయరని ఎందుకు అంటే ఆయన ప్రవర్తన సాదాసీదాగా ఉంటుందని అలాగే ఆయన ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ఉంటారని అటువంటి సూపర్ స్టార్ రజనీకాంత్ కు సైతం ఓ రాజకీయ పార్టీ రంగు పులిమేసి ఆయనపై విమర్శలు ఆరోపణలు సంధించటం ఈ జగన్ పార్టీలోని పలువురు నేతలకే చెల్లిందని నెటిజన్లు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. 2023 ఏప్రిల్ చివరి వారంలో విజయవాడలోని తాడిగడపలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సందర్భంగా జరిగిన కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారని ఆయన ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై జగన్ పార్టీలోని పలువురు మంత్రులు మాజీ మంత్రులు తీవ్ర విమర్శలు గుప్పించారని అందులో ఆర్కే రోజా కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని సైతం హర్ట్ చేశాయని నెటిజన్లు వివరిస్తున్నారు. అయినా రజనీకాంత్ పై అన్నన్ని మాటలు అన్న ఈ వైసీపీ నాయకులు మళ్లీ అదే రజనీకాంత్ డైలాగ్స్ రాత్రంతా బాగా బట్టి పట్టి ఆ మరునాడు జరిగే ప్రెస్ మీట్ల ముందో లేకుంటే అసెంబ్లీలోనో అలా ఇలా వాగేస్తూ ఉంటారని ఆర్కే రోజాను సోదాహరణంగా వివరిస్తూ నెటిజన్లు వివరించారు. ఇక ఏ పార్టీకి చెందని వ్యక్తికి ఏదో పార్టీ రంగు పోసి ఆరోపణలు చేయటం అలాగే ఏ అవినీతి చేయని ఓ పార్టీ అధినేతను ఏదో కేసులో ఇరికించి కటకటాల వెనక్కి నెట్టి సైకానందం పొందటం అలాగే అధికారం అందుకోవటం కోసం ఎంతటికైనా తెగించగలగటం వంటి ఎక్సెట్రా ఎక్సెట్రా క్వాలిటీస్ ఉన్న నేతలు ఫ్యాన్ పార్టీలో అధ్యక్షుడి నుంచి కార్యకర్త వరకు ఉన్నారనేది ఈ 4.5 ఏళ్లలో రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిస్థితులను చూస్తే ఇట్టే అర్థమవుతుందని నెటిజన్లు వివరిస్తున్నారు. మరోవైపు తాజాగా అసెంబ్లీ సమావేశాలు అధికార పార్టీ నవ్వులాటగా మార్చి పారేసిందని మంత్రులు పలువురు ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీలోని నేతలపై విమర్శలు గుప్పిస్తూ పార్టీ అధినేత ప్లస్ ముఖ్యమంత్రి కళ్లల్లో ఆనందపు వెలుగులు చూసేందుకు ఎవరికి వారు తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ క్రమంలో ప్రతిపక్ష పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన కుమారుడు నారా లోకేష్ పై తమదైన శైలిలో విమర్శలు ఎక్కుపెడుతున్నారు. దీంతో సీఎం వైఎస్ జగన్ వాటిని ఆస్వాదిస్తూ చప్పట్లు కొట్టి మరీ వారిని ప్రోత్సహిస్తూ ఉండటం గమనార్హం. అమరావతి అంటే అవినీతి కథలమయం. ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణంలో లోకేష్ ని అరెస్టు చేయాలి అంటే మంత్రులు ధర్మాన ప్రసాదరావు ఆదిమూలపు సురేష్ పేర్ని నాని అసెంబ్లీలో ప్రసంగం పాఠం విని పార్టీ అధినేత వైఎస్ జగన్ విరగబడిన వేస్తున్న వీడియోలు చిత్రరాజాలు అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ పెడుతున్నారు.